ఏదైనా వస్తువుపై కరోనా వైరస్ ఎంతకాలం బతికి ఉంటుంది? డెలివరీ బాయ్స్ తీసుకొచ్చే పార్సిల్స్, న్యూస్ పేపర్స్ ముట్టుకోవచ్చా? మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనడం ఎలా? కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇలా ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. వీటిపై నిపుణులు ఏమంటున్నారు, ఇప్పుడు చూద్దాం. సాధారణంగా కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గినా తుమ్మినా వారి నోరు ముక్కు నుంచి వెలువడే తుంపర్లు పడటం ద్వారా వేరొకరికి వైరస్ వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తితో దగ్గరగా మెలగడం వల్ల ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. ప్రస్తుతం లభిస్తున్న ఆధారాల మేరకు ఈ వైరస్ కేవలం శరీరం పైన మాత్రమే కాకుండా బయట కూడా మనుగడ సాగించగలదు. అప్పటికే వైరస్ ఉన్న వస్తువును మీరు తాకి ఆ తర్వాత మీ ముఖాన్ని కానీ ముక్కును కానీ ముట్టుకున్నట్లయితే మీకు కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది. 2020 మార్చిలో వెలువడిన ఓ పరిశోధన ప్రకారం ఈ వైరస్ ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ వస్తువులపై ఎక్కువ కాలం, అంటే 2 నుంచి 3 రోజులు, చెక్కలపై 24 గంటల పాటు మనుగడ సాగించగలదు. మిగిలిన చోట్ల తక్కువగా ప్రభావం చూపిస్తుంది. బయట నుంచి తెప్పించుకునే ఆహార పదార్థాల విషయానికి వస్తే, డెలివరీ బాయ్ నుంచి తీసుకున్న తర్వాత మీ చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోండి. ఆ తర్వాత ఆ పార్సిల్స్పై కిచెన్ స్ప్రే చల్లండి. ఆ తర్వాత మాత్రమే ఆ ప్యాకెట్ని విప్పండి. ఆపై మరోసారి చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత వాటిని తినొచ్చు. న్యూస్ పేపర్ విషయానికి వస్తే, మరీ ఎందుకు కంగారు పడాల్సిన పనేమీ లేదు. వాటిపై వైరస్ అతి తక్కువ సమయం మాత్రమే మనుగడ సాగించగలదు. అయినప్పటికీ పేపర్ ముట్టుకునే ముందు ఆ తర్వాత చేతులు శుభ్రపరచుకోవడం మంచిది. వైరస్ మనుగడను దృష్టిలో పెట్టుకుని తరచూ ముట్టుకునే ప్లాస్టిక్ వస్తువులు, డోర్ హ్యాండిల్స్ లాంటి స్టీల్ వస్తువులను శానిటైజర్ లాంటి రసాయనాలతో తరచూ శుభ్రపరచడం తప్పనిసరి. పళ్ళు, కూరగాయలను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటిని నీళ్లలో శుభ్రంగా కడగాలి. ఆపై పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత మీరు కూడా మీ చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. కొన్ని బ్లడ్ గ్రూప్ల వారికి COVID-19 వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని చైనాలోని వుహాన్, షెంజెన్ ప్రాంతాల్లో 2000 మందిపై చేసిన పరిశోధనల్లో తేలింది. ఇక్కడ ఓ గ్రూప్కు చెందిన వారితో పోలిస్తే ఏ గ్రూప్కు చెందిన వారే ఎక్కువగా ఆసుపత్రుల్లో చేరారు. స్థానికంగా 32% మంది టైప్ ఏ బ్లడ్ గ్రూప్కి చెందిన వారుంటే వారిలో 38% మంది ఆసుపత్రుల్లో చేరారు. అదే ఓ గ్రూప్కి చెందిన వారిని పరిశీలించగా స్థానికంగా ఉన్న 34% మందిలో కేవలం 26% మంది మాత్రమే COVID-19 బారిన పడ్డారు. అయితే ఈ పరిశోధన విస్తృత స్థాయిలో జరగలేదు. కాబట్టి బ్లడ్ గ్రూప్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వీలైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. భాగస్వామికి కరోనా వైరస్ లక్షణాలు కనిపించినంత వరకు పిల్లలకనే విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని రాయల్ కాలేజీ వైద్య నిపుణులు చెబుతున్నారు. వీరు కూడా తగినన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. క్వారంటైన్ వార్డులు ఆసుపత్రుల్లో వేరుగానే ఉంటాయి కాబట్టి గర్భిణులకు వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్లో కూడా సాధారణంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హాయిగా పెంపుడు కుక్కను తీసుకుని నడకకు వెళ్ళొచ్చు. అయితే వాకింగ్ సమయంలో ఖచ్చితంగా ఎదుటివారితో 2 మీటర్ల దూరం పాటించాలి. అలాగే మీరు మీ కుక్కతో కలిసి వెళ్లే ముందు తిరిగి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.